నేను డబ్లిన్ సిటీ సెంటర్ పార్ట్ వన్ అని చెప్పి టూ మంత్స్ బ్యాక్ పోస్ట్ చేశాను దాని పార్ట్ టూ పోస్ట్ చేయడానికి ఎప్పటికప్పుడు అది డిలే అయిపోయింది ఆల్మోస్ట్ ఎడిట్ అయిపోయింది సో చాలా మంది రిపీటెడ్గా కమెంట్స్లో అడుగుతున్నారు అందుకని ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అనమాట దిస్ ఇస్ పార్ట్ టూ ఆ పార్ట్ వన్ చూడడం వాళ్ళైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను క్లియర్గా యూ కెన్ చెక్ ఇట్ అప్పుడు కంటిన్యూషన్ మీకు బాగా అర్థమవుతుంది సో మేము ఇప్పుడైతే సిటీ సెంటర్ మెయిన్ రోడ్ ఉంటుంది అక్కడ ఉన్నాం అనమాట ఒక పార్క్ నుంచి వచ్చాము ఆ పాత బ్లాగ్లో అక్కడ కట్ చేశాను అది లైక్ ఎకో ఫ్రెండ్లీ పార్క్ సో ఇప్పుడు చిన్న షాపింగ్ వెళ్ళబోతున్నాం అండ్ ఇక్కడ ట్రామ్స్ సెంటర్ సిటీ సెంటర్లో అయితే మనకి ట్రామ్స్ బస్సెస్ అన్నీ ఒకేసారి భలే కనిపిస్తాయి లాస్ట్లో మేము ఇంటికి వెళ్ళేటప్పుడు ట్రామ్ కూడా ఎక్కాము ఆ రోజు నేను మొత్తం ఉన్న వన్ అండ్ హాఫ్ ఇయర్స్లో టూ టైమ్స్ ఎక్కాను ట్రామ్ ఎందుకంటే మేము సిటీ లోపల ఉన్నాం కొంచెం బయట సో అంత అవసరం ఉండదు ట్రామ్స్ అనేది ఇంట్ అక్కడక్కడ లోపల లోపల తిరిగే వాళ్ళు మాత్రం బాగా యూజ్ చేస్తారు సో ఇంకోండి మా హస్బెండ్ అయినా అర్జున్ అటువైపు ఉన్నారు నేను ఇటువైపుకి వచ్చాను సో అంతా చూపించవచ్చు అని చెప్పి ఈ ఉన్న స్టాప్ బ్యాచిలర్స్ వాక్ అంటారు అనమాట చాలా చాలా బ్యూటిఫుల్ సిటీ అండి నాకు ఇప్పుడు వీడియోలో చూస్తుంటే నాకు ఏదో అక్కడ ఉన్న ఫీలింగే వస్తుంది బికాస్ ఛానల్ అయిపోయింది ఆల్మోస్ట్ ఫైవ్ మంత్స్ అయిపోతుంది మీ వచ్చి ఇదంతా ఎప్పుడంటే నేను ఉన్ననాలు కూడా ఈ లాక్డౌన్ వల్ల అసలు ఎక్కువ తిరగలేదు లాస్ట్లో ఒక లైక్ లాక్డౌన్ అక్కడ తీసారు మాకు దసరాకి ముందు వెళ్ళిన షాపింగ్ అనమాట ఇదంతా అండ్ ఇక్కడ సిటీ లోపల బైక్స్ చాలా ఎక్కువ యూజ్ చేస్తారు బైక్స్ ఇవి బైసైకిల్స్ ఇవి ఫ్రీ బైక్స్ ఉంటాయి అనమాట అక్కడ లాక్ ఉంటుంది మనం ఇయర్లీ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు లీప్ గార్డ్ అని ఒకటి చెప్పాను ముందు దాంట్లో బస్కి ట్రామ్కి బైక్స్కి అన్నిటికి అది ట్రైన్కి కూడా అన్నిటికి అది యూజ్ చేస్తాము ఆ సబ్స్క్రిప్షన్ తీసుకొని ట్యాప్ చేసామనుకోండి మనకి అక్కడ లాక్ ఓపెన్ అవుతుంది అనమాట ఆ సబ్స్క్రిప్షన్ చాలా రీజనబుల్గా ఉంటుంది చాలా తక్కువ అండ్ ఇప్పుడు ఈ బైక్ తీసుకొని ఇంకొక స్టాప్లో వేకెన్సీ ఉందో లేదో చూసుకోవడానికి మనకి యాప్ ఉంటుంది ఆ యాప్లో చూడవచ్చు ఓకే బైక్స్ అలా మళ్ళీ పార్క్ చేయడం ఇంపార్టెంట్ కదా పార్కింగ్ ప్లేస్ ఉందో లేదో అని చెప్పి చూసుకొని మన ఆ ప్లేస్కి వెళ్ళి పార్క్ చేసేసి మన కావాల్సిన లైక్ ఆఫీస్ అయితే ఆఫీస్ కాలేజ్ అయితే కాలేజ్ అలా వెళ్ళిపోతారనమాట ఇక్కడ ఇలాగ రీఛార్జ్ చేసుకోవచ్చు ఆ కార్డ్ని అండ్ ఇదిగోండి ఇన్ని స్పాట్స్ అక్కడ మ్యాప్లో చూపిస్తుంది ఎక్కడెక్కడ కనెక్టింగ్ ఉందనేది అండ్ ఇలా మామూలు మన సైకిల్స్ అవి పార్క్ చేసుకోవడానికి కూడా ఇలా ఫ్రీ స్టాండ్స్ ఉంటాయి అక్కడ నార్మల్ లాక్ వేసుకొని స్టాండ్ వేసుకుంటారు ఇవన్నీ ఇటువైపు ఫ్రీ బైక్స్ అనమాట సో నేను ఇవన్నీ ఇంకా డీటెయిల్డ్గా చాలా వారు చెప్దామని అనుకునేదాన్ని బట్ లాక్డౌన్ వల్ల అసలు అడుగు బయటకే పెట్టలే ఇప్పుడైతే ఒక మాల్కి వెళ్ళబోతున్నాము చిన్న మాల్ ఈ సెంటర్లో ఆ ఫ్లైన్ టైగర్ అనే షాప్ ఉంది అది నా ఫేవరెట్ అక్కడ అన్ని రీయూజబుల్ థింగ్స్తో రీయూజబుల్గా రీసైకిల్ సారీ రీసైకిల్ స్టఫ్తో చేస్తారు అక్కడ టాయ్స్ కానీ ఇంటీరియర్ ఇంట్లో పెట్టే హౌస్ హోల్డ్ స్టఫ్ చాలా ఉంటాయి నేను చిన్న చిన్న క్యాండిల్ హోల్డర్స్ అలా చాలా కొనుక్కునేదాన్ని అక్కడ అండ్ మా వాడి దారిలో ఐస్ క్రీమ్ చూశాడు ఇది ఫేవరెట్ ప్లేస్ అనమాట మా హస్బెండ్కి యాక్చువల్లీ ఇక్కడ బనానా ఐస్ క్రీమ్కి చెప్తారు అది చాలా ఇష్టం నేను ఐస్ క్రీమ్స్ అంత ఎక్కువ తినను మేము ఎప్పుడైనా ఇలా పెద్దది ఒకటి తీసుకొని ముగ్గురం షేర్ చేసుకుంటాం అనమాట ఎలాగో వాడు అంత పెద్ద తినకూడదు కాబట్టి అక్కడ ఉన్న వెదర్కి సో ఇప్పుడైతే ఐస్ క్రీమ్ తీసుకొని కొద్దిసేపు మా ఈ మనశ్శాంతిగా తిన్నాక అప్పుడు లోపలికి వెళ్ళిపోతున్నాం అండ్ ఇక్కడ చాలా చాలా విషయాలు చెప్పాలి ఇది మెయిన్ స్పైర్ ఉంది కదా ఐ మీన్ అది చూపిస్తా నెక్స్ట్ దాని నుంచి బ్యాక్ సైడ్ స్ట్రీట్స్ లో ఇదంతా ఫార్మస్ మార్కెట్ అంటే రైతులు డైరెక్ట్ గా వచ్చి అమ్ముతారనమాట ఇక్కడ స్టాండ్స్ ఉన్నాయి చూసారా మన సంత టైప్ ఇలాగా చాలా రష్ ఉండేది ఇక్కడ అంటే నిల్చోడానికి కూడా ఖాళీ ఉండేది కాదు వీధిలో అలాంటిది ఈ కోవిడ్ వల్ల అందరూ ఆన్ అండ్ ఆఫ్గా పెడుతున్నారు స్టాల్స్ ఎక్కువ ఎక్కువ ఉండట్లేదు ఇదివరకు అయితే మేము తిన ఆఫీస్ అకామిడేషన్ ఇక్కడికి జస్ట్ ఒక టెన్ మినిట్స్ దూరంలోనే తను ప్రతి వీకెండ్ వచ్చి కొనుక్కునేవారంట లైక్ అన్ని వెజిటబుల్స్ బయటే ఎందుకంటే షాప్స్ కంటే కొంచెం ఫ్రెష్గా ఉంటాయి కొంచెం చీప్గా కూడా దొరుకుతాయి అండ్ మనకి ఏంటంటే ఈజీ కదా చేంజ్ ఉంటే చక్కగా వన్ యూరోకి టూ యూరోకి ఎంత క్వాంటిటీ వాళ్ళని తీసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇక్కడ నా ఈ నాన్ వెజ్ స్టోర్స్ కూడా ఉంటాయి అనమాట బయట ఫిష్ అవి మార్కెట్ కూడా ఉంటాయి ఇక్కడ ఏషియన్ స్టోర్స్ కూడా ఉంటాయి అక్కడ కనిపిస్తున్నాయి కదా ఏషియన్ స్పైసెస్ అని చెప్పి ఆల్మోస్ట్ ఏషియాలో ఉన్న వాళ్ళు అందరూ ఇక్కడ ఆ స్పైసెస్ కి ఇటువైపు వస్తారు అండ్ యురేషియా అని ఇంకొకటి కూడా ఉందనమాట పెద్దది అది కొంచెం సిటీకి మా మేము ఉండే సైడ్ ఉంటుంది అండ్ ఇదిగోండి ఇలా ఉంటాయి అనమాట స్టాల్స్ ఇలా ఒక్కటో రెండో చూసాను అంతే అసలు ఇది పొడుగు ఉండాల్సినవి పాపం ఇలా అయిపోయింది కోవిడ్ వల్ల అండ్ యా ఇది ఓరియంటల్ ప్యాంట్రీ అని ఈ లైన్లో ఉన్న కొంచెం పెద్ద ఏషియన్ స్టోర్ అనమాట ఇక్కడ ఇండియన్ స్టోర్ అని వచ్చింది కొత్తలో మాయన ఇండియన్ స్టోర్ కాదు ఏషియన్ స్టోర్ అని చెప్పని చెప్పారు అనమాట బికాస్ మన ఏషియన్ స్పైసెస్ అన్ని ఆల్మోస్ట్ ఒకలా ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం అందరూ ఇక్కడ షాప్ చేస్తారు వెజిటేబుల్స్ కూడా అన్ని వెరైటీస్ దొరుకుతాయి ఇది కొంచెం చూడండి అరటికాయలు అరటికాయలు రెండు మూడు రకాలు అండ్ దుంపల్లో కూడా అన్ని దొరుకుతాయి ఇక్కడ కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది అనమాట ఇలానే అందరూ ఫ్రంట్ ఇలా వెజిటేబుల్స్ పెట్టి అమ్ముతారు నేను అన్ని స్టోర్స్ చూపించడం ఎందుకని ఇది కొంచెం పెద్దదని ఇక్కడ షూట్ చేశాను అనమాట మాక్సిమం ఫ్రెష్ గానే ఉంటాయి వీళ్ళకి డెలివరీ వచ్చే రోజు ఉంటుంది కదా కొంతమంది వెన్స్డేస్ తీసుకొస్తారు కొంతమంది ట్యూస్డేస్ సో అలాంటి రోజున వెళ్తాం మ్యాక్సిమం చూసుకొని బికాస్ అప్పుడు కొంచెం సారీ ఫర్ ద షేకీ వీడియో షాప్ అడేమైనా అంటాడేమో అని చెప్పి నేను మర్చిపోయి ఫాస్ట్ గా నడుస్తున్నాను అందుకనే షేక్ అవుతుంది అండ్ ఇక్కడ దొరకనిది అంటూ ఉండదండి కొన్ని కొన్ని కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఎందుకులే మనం మానేయడం తప్ప బట్ ప్రతిది దొరుకుతుంది ఆల్మోస్ట్ మన సరుకులు మనం వాడతాం కదా డైలీ అవ అన్నీ దొరుకుతాయి అండ్ ఇంకా బ్రాండ్స్ కూడా ఉంటాయి అనమాట కొంతమంది కొన్ని బ్రాండ్స్ ఎక్కువ తెప్పిస్తారు మనకి స్పెసిఫిక్గా ఇది కావాలంటే ఒక నాలుగైదు షాపులు తిరిగితే ఖచ్చితంగా మాక్సిమం అన్నీ దొరుకుతాయి రైస్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి అన్నమాట బియ్యం కూడా ఫోర్ ఫైవ్ వెరైటీస్ ఉంటాయి కౌ బ్రాండ్ ఎప్పుడు దొరుకుతుంది ఫుల్ స్టాక్ ఉంటుంది అండ్ నేను ఇప్పుడు ఈ ఐ ల్యాక్ అనే షాపింగ్ మాల్లోకి వెళ్ళబోతున్నాము ఇది ఒక మీడియం సైజ్ షాపింగ్ మాల్ అనమాట అండ్ ఇది ఇది నేను ఇవన్నీ డీటెయిల్డ్గా చిన్న చిన్న వీడియోలు తీద్దాం అనుకున్నాను బట్ ఇలాగే ఒకే బ్లాగ్లో హడావిడిగా అన్ని చూపించాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలే సో యా డీల్స్ డీల్స్ అంటే ఏంటంటే యూ మనం సారీ యూరోప్ అంటాను యూఎస్లో డాలర్ స్టోర్ అని కానీ డాలర్ ట్రీ అని అంటుంటారు కదా వాళ్ళు ఆల్సో మీరు వింటారు మాకు అలాగా ఐర్లాండ్లో డీల్స్ అనమాట డీల్స్ అండ్ యూరోజెంట్ ఈ రెండు ఉంటాయి యూరోజెంట్ ఈ పక్క వీధిలో కొంచెం దూరము నేను ఆ రోజు వెళ్ళలేకపోయాను ఇవి ఏంటంటే ప్రతిది వన్ అండ్ హాఫ్ యూరోకి అనమాట కొన్ని ఈ మధ్యన పెట్టాడు ఇది వరకు షాప్ అంతా వన్ అండ్ హాఫ్ యూరోనే ఉండేది ఇలాగ చాక్లెట్స్ కానీ ఫుడ్ ఇంకా మన జ్యువెలరీ టైప్ ఉంటాయి కదా గర్ల్స్ స్టఫ్ అవి షాంపూలు ప్రతిది చాలా ఉంటాయి ఇంకా కొన్ని కొన్ని హౌస్ హోల్డ్ స్టఫ్ ఉంటాయి కిచెన్ పెట్ మన యూటెన్సిల్స్ లాంటివి అలాంటివన్నీ అనమాట చూడండి ఇది నెయిల్ కటర్ పెడిక్యూర్ మ్యాండ్ అలాంటి సెట్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా అన్నీ వన్ అండ్ హాఫ్ యూరోనే బట్ ఏంటంటే మన వాళ్ళు బేసిక్గా క్వాలిటీ అంత బాగోదని ఎక్కువ ఇక్కడ కొనుక్కోరు నేను కూడా ఎప్పుడు అంత ఎక్కువ కొనుక్కోను బికాస్ లైక్ కొన్ని కొన్ని పర్వాలేదు ఇది వర్తి అనిపిస్తుంది నేనైతే మోసుకొని రాలేక తెచ్చుకోలేదు తెలుసా నవ్వుతారు నా ట్రావెల్ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది అన్ని కూరు కూరి కొన్ని కొన్ని మంచివి కూడా వదిలేసి వచ్చాను సో నాకు తెలుసు అన్నీ తీసుకెళ్ళలేను ఒకరితో కొనుక్కోకూడదు అని చెప్పి నాకు ఎన్ని నచ్చినవి కూడా అలా వదిలేసాను సో ఇలా ఇక్కడ చాలా సెగ్మెంట్స్ ఉంటాయి అనమాట ఇలా రోకి అలా ఇది కొంచెం మీడియం సైజ్ డీల్స్ డీల్స్లో కూడా చాలా పెద్ద పెద్ద స్టోర్స్ ఉన్నాయి ఇది సిటీ సెంటర్లో కాబట్టి కొంచెం యావరేజ్గా ఉంటుంది బట్ ఇక్కడ స్టాక్ బాగుంటుంది ఎక్కువ గా ఉంటాయి కదా అందరూ ఎక్కువ కొనేసుకుంటారు వాడు ఫ్రెష్ ఫ్రెష్ అని పెడుతూ ఉంటాడు అప్పుడు హ్యాలోవిన్ నడుస్తుంది ఇది అక్టోబర్ మిడ్ సో అక్టోబర్ ఎండ్లో హ్యాలోవిన్ కాబట్టి ఆ సీజన్కి తగ్గ స్టఫ్ ఇంకో ఫిఫ్టీన్ డేస్ అయిపోయాక క్రిస్మస్ స్టఫ్ అంతా పెడతారనమాట అలాగా సీజన్కి తగ్గట్టు వాళ్ళ కలెక్షన్ మారుస్తూ ఉంటారు ఆ కూడా చాలా చాలా బాగుంటాయి ఇలా అంటే మనకి వన్ టైమ్ యూస్ చేసేవి ఇలా కొనుక్కోవచ్చు మనం ఎవ్రీ ఇయర్ డెకరేట్ చేసుకునే కొంచెం మంచి స్టఫ్ ఉంటాయి కదా అవైతే పెద్ద పెద్ద స్టోర్స్ లో చాలా మంది కొనుక్కుంటారు ఈ చూడండి వన్ అండ్ హాఫ్ యూరోకి అసలు ఎంత బాగుందో చాలా నాకు ఇలాంటివన్నీ కొనుక్కోవాలనిపించింది బట్ అవి చాలా డెలికేట్ నేను తెచ్చుకోలేను సూట్ కేసులో పాడైపోతుంది అని చెప్పి ఏమీ కొనుక్కోలేదన్నమాట అండ్ ఇదిగోండి చాలా చాలా క్యూట్ స్టఫ్ ఉంటుంది అర్జున్కి డ్రాయింగ్ బుక్స్ రఫ్ అలా చేసేవి ఇక్కడ కొనుక్కునేదాన్ని అంటే ఎలాగో పడేస్తాడు చింపేస్తాడు అలా అనుకునే ఉంటాయి కదా ఆ టైప్ అలాంటివి కూడా ఉంటాయి ఇదంతా స్టేషనరీ ఉంటుంది నెక్స్ట్ సో అదనమాట డీల్స్ కోసం అండ్ చూడండి ఆర్గనైజర్స్ ఇవన్నీ కూడా వన్ అండ్ హాఫ్ కొంచెం ఈ మధ్య పెట్టాడు ఇలా పెద్ద సైజు బిఫోర్ యూరోస్కి అలాగా ఇది వరకు అయితే మాక్సిమం ఆ స్టఫ్ ఉండేది ఇలాంటి ఆర్గనైజర్స్ స్టోరేజ్ బాక్స్లు కూడా నేను ఒక టూ తీసుకున్నా ఇది ఎప్పుడో తీసుకున్నా బట్ మళ్ళీ ఇప్పుడు కలర్స్ చేంజ్ చేశాడు అనమాట నాకు ఇవన్నీ చాలా నచ్చాయి అన్నీ చూసి వీడియో తీసి అయ్యో అనుకుని వచ్చేసారు నిజంగా మా చూసి నువ్వు చూడడానికి వెళ్తున్నావు అంతే గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకొని మమ్మేస్తారు యాక్చువల్లీ కొనుక్కోలేక కొనుక్కోవడం మీరు తెచ్చుకోలేక కొనుక్కోకపోవడం ఎంత అన్యాయం చెప్పండి ఈ మొత్తానికి డీల్స్ స్టోర్ అదనమాట చాలా బాగుంటుంది డీల్స్కి వెళ్తే ఒక ఆనందం వస్తుంది ఎందుకంటే అంత తక్కువకి అన్ని క్యూట్ క్యూట్ అన్ని కొనుక్కుంటే ఎవరికైనా చాలా ఆనందం కదా సో అది మీకు చూపిద్దామని ఒకసారి అలా రౌండ్ వేసి వచ్చాను ఇప్పుడైతే డాన్స్ స్టోర్లోకి వెళ్ళబోతున్నాము కొంచెం క్యాండిల్ హోల్డర్స్ అండ్ మా ఇంటి దగ్గర డన్స్ స్టోర్ ఉంది సో అక్కడ చూసానుకోండి ఎలాగో ఇక్కడికి వచ్చాం కదా అని చెప్పి సేమ్ స్టఫ్ ఉంటుంది ఏ స్టోర్కి వెళ్ళినా అందుకని అవిను అండ్ కొంచెం నెక్స్ట్ ట్రావెల్ ఉంది కదా శానిటైజర్స్ ఆ మాస్కులు అవి కూడా తీసుకోవచ్చు అని చెప్పి లోపలికి వచ్చాను బట్టలు ఇంకో ఇలా జ్యువెలరీ ఇలా ఎన్ని కనిపించినా చూసి పైనుంచి కింద వరకు వీలైతే ఒకసారి ఇలా వేసుకొని పెట్టేసేదాన్ని అనమాట అండ్ ఇక్కడ ఒక జోక్ ఏంటంటే నేను ఆయన అనుకున్నాం మీరు శానిటైజర్ మీద ఎందుకు రిడక్షన్ పెట్టాడు అని చెప్పి నవ్వొచ్చింది కోవిడ్ ఏదో తగ్గిపోయినట్టు ఇప్పుడు పెట్టాడంట అని నాకు తెలిసి హ్యూజ్ స్టాక్ ఉండి ఉంటుంది క్లియరెన్స్ కోసం పెట్టుంటాడు సో ఇక్కడ ఫేషియల్స్ కూడా బాగానే ఉన్నాయి కొంచెం అందుకనే అవి ఒక్కొని ఇవి కొన్ని తీసుకున్నాము తర్వాత పైకి వెళ్తున్నాం అండ్ నాకైతేనండి ఉన్న వన్ అండ్ హాఫ్ ఇయర్స్లో మొత్తం అసలు బట్టలు కానీ గ్రాసరీస్ కోసం వెజిటేబుల్స్ కోసం అసలు ఎక్కడ ఏం బాగుంటాయి ఎక్కడ ఎప్పుడు ఆఫర్లు పెడతాడు ఎక్కడ ఏది రీజనబుల్గా మనకి క్వాలిటీ కానీ ప్రైస్ కానీ అన్నీ ఎక్కడ బాగా దొరుకుతుంది ఇలాగా ఫుల్ ఒక రకమైన సర్వే అనమాట నాకు ఇప్పుడు కూడా టొమాటోస్ ఎక్కడ బాగుంటాయని టక్కుమని చెప్పగలను సో అంత సర్వే చేసి అన్నీ తెలుసుకొని వచ్చేసాం నాకు చాలా నవ్వు వస్తుంది నేను అంటాను అనమాట దాని మీద ఒక వీడియో చేస్తాను గిట్టు అక్కడ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుందంటే మా ఆయన నవ్వుతారు ఇంకేం పని పడలేదు ఏంటని సో అదనమాట మొత్తానికి ఈ ఈ స్టప్ దగ్గరికి వచ్చాం చెప్పాను కదా క్యాండిల్ హోల్డర్స్ అని ఇక్కడ నెక్స్ట్ క్రిస్మస్ అది కూడా ఉంది కాబట్టి క్రిస్మస్ థీమ్ లో అండ్ హ్యాలోవిన్ థీమ్ లో చాలా ఉన్నాయి నేను కొంచెం మనకి ఇది చూడండి ఎంత బాగుందో స్నోఫ్లేక్ టైప్ అన్ని ఇలా బరువు అని కొంచెం పక్కన పెట్టడం ఇది కొంచెం లైట్ వెయిట్ ఉంది అండ్ రెడ్ గ్రీన్ ఆ షేడ్స్ ఉన్నాయి గ్రీన్ యాక్చువల్లీ ఒకటే పీస్ దొరికింది నాకు సో ఇది కలర్ తీసుకున్నాను రెడ్ షేడ్ లో మనకి ట్రెడిషనల్ గా ఉంటుందని అండ్ ఇదే ఇదేది స్పైర్ సిటీ సెంటర్ అన్నట్టు అనమాట ఆ పాయింట్ గుంటూరులో రైస్ సెంటర్ అంటారు కదా అలాగే డబ్లిసిటీకి ఇది రైస్ సెంటర్ అండ్ ఇక్కడ ఫోటో తీసుకుందాం అనుకున్నాము కానీ సెల్ఫీ మోడ్ లో అసలు ఏం కవర్ అవ్వలేదు అండ్ అప్పటికి లైటింగ్ కూడా పోయింది అనమాట ఎవరినన్నా అడుగుదాం అంటే అసలు కోవిడ్ వల్ల ఛాన్సే లేదు సో మొత్తానికి ఉన్నదాంతో తృప్తిపడి ముందుకు వెళ్తున్నాము అండ్ ఇక్కడ రోడ్ కోసం చెప్తాను ఈ టైల్స్ కనిపిస్తున్నాయి కదా ఇలా ఉంటే కింద ఈ ఆల్మోస్ట్ యూరోపియన్ కంట్రీస్ అన్ని ఇదే డిజైన్ లో ఉంటాయి ఇలా బ్రిక్ కలర్ లో ఉన్న టైల్స్ ఉంటాయి కనుక వాకింగ్ ఏరియా అనమాట అక్కడ అసలు వెహికల్స్ రావు స్ట్రిక్ట్లీ ఫర్ వాకింగ్ అన్నట్టు అండ్ తర్వాత మన క్లియర్ నెక్స్ట్ తార్ రోడ్ స్టార్ట్ అయిపోతే అది నార్మల్ రోడ్స్ అనమాట అండ్ పార్కింగ్ కి బస్ లైన్స్ కి అన్నిటికి కూడా క్లియర్ లాగా మనకి పెయింట్ వేసి రాసి ఉంటాయి సో అసలు కన్ఫ్యూజన్ ఉండదు కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఈజీగా లైక్ అక్కడ అలవాటు పడవచ్చు అనమాట నెక్స్ట్ అయితే ఇప్పుడు పిజ్జా షాప్ కి వెళ్ళబోతున్నాము Interview? Celebrations Christmas tree. Christmas tree. Da, held on that. మా ఆవిడ మరి మోగ్లీలో ఉన్నాడు కదా సో ఇండియా వెళ్ళిపోతున్నాం కదా ఇంకెందుకులే చేయడం హెయిర్ కట్ అని చెప్పి బద్దకి చదిలేశాను మరి టూ మచ్ అయిపోయింది అండ్ ఇక్కడ స్ట్రాలర్స్ ఈ స్కూట్లు పెద్దవాళ్ళది ఎలక్ట్రిక్ స్కూట్స్ అందరూ తెగదొక్కుతారు ఎలక్ట్రిక్ స్కూట్ చూసినప్పుడు అలా అబ్బాయి కొనుక్కోలేదని ఫీలింగ్ వస్తుంది మా ఆయన ఎప్పుడు అనుకునేవారు అది ఫైవ్ హండ్రెడ్ యూరోస్ అటు ఇటు ఉంటాయి అనమాట రేంజెస్ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ఎక్కువ దూరం వెళ్ళాల్సిన ఇంకొప్పుడు వెళ్ళాల్సిన ఒక కథను సో అదనమాట అండ్ వైపు ఆపోజిట్ సైడ్ హరే కృష్ణ వినిపిస్తుంది అని చూసేసరికి ఇలా ఇస్కాన్ వాళ్ళు భజన చేస్తూ వెళ్తున్నారు అనమాట అండ్ అక్కడ ఐరిష్ కిట్స్ చాలా మంది రిపీట్ చేస్తున్నారు ఎంత క్యూట్ గా అనిపించిందో బట్ అక్కడ నాయిస్ ఎక్కువ ఉంది అందుకనే నేను మ్యూట్ చేశాను బాగా వినడానికి డిస్టర్బింగ్ గా ఉంటుంది మీకు అని అండ్ ఇక్కడికి వచ్చేసాం అన్నమాట మా పిజ్జా షాప్ స్టార్ పిజ్జా అని ఇది కొనలి స్టేషన్ ఉంటుంది కదా దాని ఆపోజిట్ లైన్ లో ఉంటుంది చాలా బాగుంటుంది అండి ఓన్లీ మిగిలిన బ్రాండెడ్ చాలా ఉన్నాయి కదా అవన్నీ తింటూ ఆయన చప్పగా అనిపిస్తుంది నాకు వీళ్ళు సాస్ చాలా బాగా వేస్తారు వీళ్ళు అండ్ చీజ్ కూడా మస్తు ఉంటుంది అనమాట ఒకసారి ఇక్కడ తినండి మరి నాకు నాన్ వెజ్ ఎప్పుడు ఐడియా లేదు మేమైతే ఎప్పుడు చెప్పాం కదా స్వీట్ కార్న్ అండ్ ఎలపినో ఇదే డబ్బు నాకు ఇప్పుడు చూస్తుంటే తినాలనిపిస్తుంది ఐర్లాండ్లో ఇక్కడ డబ్లిన్ సిటీ సెంటర్ చుట్టూ కానీ సిటీ అది దూరంగా ఉన్న సార్ ఎప్పుడైనా ట్రై చేయండి వెజ్ పిజ్జా పర్ఫెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మరి నాన్ వెజ్ పిజ్జా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా రీజనబుల్ గా కూడా ఉంటుంది అండ్ ఇంకోటి కొనాలి స్టేషన్ దగ్గరకు అనమాట సెకండ్ లార్జెస్ట్ రైల్వే స్టేషన్ లో ఫస్ట్ హ్యూస్టన్ అనే స్టేషన్ అక్కడ ఇంకా ఎక్కువ ట్రాక్స్ ఉంటాయి చాలా ట్రాఫిక్ ఉంటుంది ఇది కూడా ఎక్కువ ప్లేసెస్ని కనెక్ట్ చేసే స్టేషన్ అనమాట అండ్ ఇక్కడ కూడా సేమ్ ఇలాగా మిషన్ ఉంటాయి టికెట్ చేసుకోవడానికి ఇంకోటి లువాస్ అని ఉంది కదా లువాస్ అంటే ట్రామ్ అనమాట ట్రామ్ స్టేషన్ ఉంటుంది ఇక్కడ మన రోడ్ హైట్కి అండ్ పైకి వెళ్తే స్టేషన్ అండ్ అక్కడ ట్రాక్స్ ఉంటాయి అనమాట ఆ ట్రామ్ కూడా ఇక్కడి నుంచి ఇది ఒక లైక్ ఎలా చెప్పారు డెడ్ ఎండ్ అంటారు కదా అలా ఇక్కడ ఆగుతుంది లాస్ట్ స్టాప్ అనమాట కొన్నిటికి సో ఇప్పుడు మేము పైకి వెళ్తున్నాం నేను యాక్చువల్లీ ఇప్పుడు మేము ట్రైన్లో వెళ్ళట్లేదు బట్ నేను ఏంటంటే మళ్ళీ ఇటు అంతా ఒక లాగా చేస్తున్నాను కదా వ్లాగ్ ఒకసారి చూపిద్దాము రైల్వే స్టేషన్ అంతా అని చెప్పి అనుకున్నాను మేము యాక్చువల్లీ ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోవచ్చు బట్ మేము రీసెంట్గా మారిన ఇల్లు ఉంది కదా లాస్ట్ మేము ఐర్లాండ్ నుంచి వచ్చేస్తున్నప్పుడు దాని నుంచి రైల్వే స్టేషన్కి చాలా దూరం సో నైట్ అంత నడవడం సేఫ్ కాదు అండ్ చలి కూడా చాలా ఎక్కువ ఉంటుందని చెప్పి మేము ఇప్పుడు మళ్ళీ బస్లోనే వెళ్ళబోతున్నాం సో మీకోసం చిన్న క్లిప్ అండ్ మా డాడీ కోసం ఇంకోండి కొనాలి స్టేషన్ మా డాడీ అడిగేవారు తను రైల్వేస్లో చేసేవారని చెప్తాను కదా సో ఒకసారి అక్కడ స్టేషన్స్ ఎలా ఉంటాయి ట్రైన్స్ ఎలా ఉంటాయి అలాగే చాలా ఎంతూజిస్ట్గా అడిగేవారు సో మా డాడీ కూడా చూపించడానికి ఉంటుందని చెప్పి కొంచెం చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను ట్రైన్స్ ఆల్మోస్ట్ మనలాగే ఉంటాయండి అంటే ఇంగ్లాండ్లో ఇక్కడ అంతా చాలా సిమిలర్గా ఉంటాయి అండ్ కొంచెం సిస్టమ్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది ఇదిగోండి ఇవన్నీ ఆటోమేటిక్ టికెట్ మిషన్స్ అనమాట ఇవి ఇండియాలో కూడా ఇంట్రడ్యూస్ చేశారు మా డాడీ సర్వీస్లో ఉన్నప్పుడే ఒకసారి అన్నారు రాజమండ్రిలో ఒకటి పెట్టారు బట్ ఏంటంటే కొంచెం ట్రాఫిక్ తగ్గించడానికి ఇలా రోలో నుంచొని క్యూలో అందరూ వచ్చేటప్పుడు ట్రాఫిక్ మరి ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం నాలెడ్జ్ షేర్ చేసుకొని వాళ్ళకి వాళ్ళే టికెట్స్ తీసుకోగలిగే వాళ్ళు అక్కడ తీసుకుంటారు కదా ట్రాఫిక్ తగ్గించడానికి ఈ సిస్టమ్స్ ఇండియాలో కూడా పెట్టారు సో దానికి కేటీఎఫ్ ఇచ్చేవారు అనమాట మా డాడీ అప్పట్లో సో ఇది చిన్న ఫార్మసీ బుక్ స్టాల్స్ ఇవన్నీ నార్మల్గానే అండ్ చాలా స్పేషియస్గా ఉంటుంది ఇది పెద్ద స్టేషన్ అని చెప్పాను కదా సో దట్ కొంచెం స్టార్టింగ్లో చాలా స్పేషియస్గా ఉంటుంది అండ్ మనకి ఇండియాలో ట్రామ్స్ ట్రామ్ కదా సారీ మెట్రోస్ సిస్టమ్ సేమ్ సిస్టమ్ అనమాట మనం ఆ లీప్ కార్డ్ అన్నాను కదా గ్రీన్ కలర్ లో ఉంటుంది దాన్ని ట్యాప్ చేసి లోపలికి వెళ్తాం ఇదిగోండి పైన అంతా చాలా డిస్ప్లే చాలా క్లియర్ గా ఉంటుంది కనెక్టింగ్ ట్రైన్స్ ఏమున్నాయి ఎనీ టైం కని ఇదిగోండి ఇది లీప్ కార్డ్ గ్రీన్ కలర్ లో ఉంది కదా సో ఇది ట్యాప్ చేసి వెళ్తాను వెళ్ళి మళ్ళీ ఏ స్టేషన్ లో దిగుతాం ఆ స్టేషన్ లో ట్యాప్ చేసిపోతాం కదా సో దట్ మనకి అక్కడితో ఫేర్ అలా క్లియర్ గా కట్ అయిపోతుంది అనమాట అండ్ ఇప్పుడు నేను బ్యాక్ వస్తాను కదా సో దట్ నేను సేమ్ స్టేషన్ నుంచి వెంటనే వచ్చేసాను కాబట్టి నాకు ఏమీ ప్రైస్ కట్ అవ్వదు బట్ లోపలికి వెళ్ళాలంటే తప్పకుండా ట్యాప్ చేసే వెళ్ళాలి సో ఇలా ఉంది ఈ ప్లేస్లోనే మాకు ఫొటోస్ ఉన్నాయి నేను కొన్ని బీచ్ బ్లాగ్స్ చేశాను మూడు అవి కూడా లింక్స్ ఇస్తాను ఒకవేళ ఇలా ఐర్లాండ్ బ్లాగ్స్ చూసే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా చెక్ చేయండి అంటే నా న్యూ సబ్స్క్రైబర్స్ కోసం చెప్తున్నాను అనమాట సో చాలా బాగుంటాయి అప్పుడు ఈ ప్లేస్ కొంచెం చూపించా క్లియర్గా అండ్ ఇదిగోండి నడిచేదాన్ని కూడా వెళ్ళే వాళ్ళకి వచ్చేవాళ్ళు క్లియర్గా ఇలాగ పేస్ట్ చేశారు ఇప్పుడు ట్రాఫిక్ కూడా చాలా తక్కువ ఉంది ఈ స్టేషన్ కూడా ఎప్పుడు కిటకిటలాడుతూ ఉండేది అండ్ ఇప్పుడు నైట్ కూడా అయిపోతుంది కాబట్టి ఇలా ఉందనమాట అండ్ ఇక్కడ టూ త్రీ టైప్స్ ఆఫ్ ట్రైన్స్ ఉంటాయి ఇదేమోని డార్ట్ అనే ట్రైన్ ఒకటి అంటే బీచ్ బీచ్ సారీ కోస్టల్ సైడ్ వెళ్ళేవన్నీ డార్ట్స్ అనమాట అండ్ లోపల ఈ సిటీలో తిరిగేవి ఐరిష్ రైల్ అని ఉంటాయి ఐ థింక్ ఇది డార్క్ కాదనుకుంటా కరెక్ట్గా తెలీదు బట్ అలా టూ త్రీ టైప్స్ ఆఫ్ ట్రైన్స్ ఉంటాయి దాన్ని బట్టి క్వాలిటీ కూడా డిఫరెంట్ ఉంటుంది ఇది మన మామూలు ప్యాసింజర్ టైప్ ట్రైన్ అనమాట ఈ క్వాలిటీ ఉంటుంది నేను హౌత్కి వెళ్ళినప్పుడు ఇంకొక ఇంకో బ్లాగ్ లోను క్లియర్గా చూపించా అది ఐరిష్ రైల్ అనమాట ఈ అర్జున్ స్కూల్ బ్లాగ్ చూపించినప్పుడు ఐరిష్ రైల్ అంటే అది కొంచెం మన సెకండ్ ఏసీ థర్డ్ ఏసీ అలా ఉంటుంది అలాగే ఉంటుంది అనమాట ట్రైన్ అంతా సో చాలా బాగుంటుంది సో ఈ స్టేషన్ హైట్ లో ఉంటుంది కాబట్టి ట్రాక్స్ కి అవతల ట్రాక్కి వెళ్ళడానికి మనకి నార్మల్గా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంటుంది కదా ఇక్కడైతే అన్ని అండర్ గ్రౌండ్ ఉంటాయి బికాజ్ ఈ మొత్తం స్టేషన్ కొంచెం హైట్ లో ఉంది అన్ని బ్రిడ్జ్ మేయించి నెక్స్ట్ వెళ్తాయి అనమాట పాస్ అవుతాయి అనమాట ఇదిగో చూపించిన లాంటి ట్రైనే నేను ఐరిష్ రైల్ కోసం వెతుకుతూ ఆ ర్యాండమ్ గా తిరుగుతున్నాను అనమాట బట్ కనిపించలేదు అది గ్రే కలర్ లో ఉంటుంది యాక్చువల్లీ సో అదర్ సైడ్ నేను ఇంక వెళ్ళలేదు అంతా ఖాళీగా ఉంది అనమాట స్టేషన్ అంతా సో నేను బ్యాక్కి వెళ్ళిపోతున్నాను అండ్ ఇక్కడ కూడా డిపార్చర్స్ అరైవల్స్ అని చెప్పి క్లియర్గా ఇక్కడ చూసిన కనెక్టింగ్ డెస్టినేషన్స్ అని చెప్పి మేము ఇవన్నీ వెళ్ళాము బ్రే వెళ్ళాము హౌత్ వెళ్ళాము సో హౌత్కి బ్రేక్కి చాలా గా ఉంటాయి ట్రైన్స్ ఇక్కడికి వచ్చేస్తే చాలా ఈజీగా వెళ్ళచ్చు అనమాట ఇదిగోండి ఇంకా అయ్యో వెళ్ళిపోయింది ఆ పేర్లన్నీ చూస్తే అనిపిస్తే మేము వెళ్ళాలి అనుకుని వెళ్ళలేకపోయినవి చాలా ఉన్నాయి యా అయ్యో అది షూట్ చేయలేదా అదర్ సైడ్ కనిపిస్తుంది కదా అది ఐరిష్ రైల్ అనమాట నేను అటు వెళ్ళడానికి లేదనుకుంటా ఐ థింక్ అది లైక్ లో ఇద్దానే ఉంటారు లోపలికి షెడ్ లోకి రావడానికి ఉంటారు అక్కడ ఇంకా రాలేమేమో అనిపిస్తే అది వేరు కదా ఎక్కువ రోజులు లైక్ మోర్ దెన్ వన్ ఇయర్ ఉంటే ఎలాంటి చోటుకైనా అది దాంతో మనకి నచ్చినా నచ్చకపోయినా అక్కడ మనకి కంఫర్టబుల్గా ఉన్నా లేకపోయినా మనం దాంతో మెమొరీస్ ఉండడం వల్ల వెళ్ళిపోయినప్పుడు చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది అది అనమాట మా ఫీలింగ్ అండ్ అర్జున్కి అయితే ఏవి ఎక్కువ తెలియదు నాకు అనిపిస్తుంది అనమాట ఆ ఏజ్ అంత హాయి కదా ఎన్ని ఎంజాయ్ చేస్తారు వదిలేస్తారు వాళ్ళ ఉండాలి అనిపిస్తుంది బట్ అంతే తప్పదు కొన్ని కొన్ని ఎమోషన్స్ అయితే అన్నీ భరిచే మనం జీవితంలో ముందుకెళ్ళాలి నవ్వుతూ చెప్తున్నాను కానీ నాకు ఇప్పుడు కూడా చూస్తుంటే చాలా నాస్టాలజిక్గా ఉందనమాట నాకు అక్కడ నడుస్తున్న ఫీలింగ్ ఉంది సో అప్పుడు మనం వెళ్ళిపోయి ట్రామ్లో ఇందాకలు చెప్పాను కదా ఇంకొక లార్జ్ స్టేషన్ అని చెప్పి ఇది కొనాలి కాకుండా హ్యూస్టన్ అని అక్కడికి వెళ్ళబోతున్నాం హ్యూస్టన్ దగ్గరికి వెళ్తే ఏంటంటే మాకు బస్సు చాలా ఫాస్ట్గా దొరుకుతుంది మా ఏరియాకి బికాజ్ నేను ఇంకొకటి యాక్చువల్లీ ట్రామ్ కూడా లాస్ట్ టైం ఒకసారి ఎక్కుదామని ఎక్కాము ఇక్కడ నుంచి మేము సిటీ సెంటర్కి వాక్ చేసి ఇందాకలో వచ్చాము కదా స్పైయర్ అక్కడికి వాక్ చేసి బస్ ఎక్కాలి బ్యాచిలర్స్ వాక్ దగ్గర నేను ఫస్ట్ ఈ వ్లాగ్ స్టార్ట్ చేసిన ప్లేస్ ఉంది అక్కడికి వెళ్ళాలి సో అక్కడికి ఇప్పుడు నడిచే ఓపిక లేదు సో మేము అనుకున్నాం ట్రామ్లో ఆ స్టేషన్కి వెళ్ళినా ఒకటే మేము ఇంకొక నాలుగైదు స్టేషన్స్ వెళ్ళినా ఒకటే ప్రైజ్ అనమాట సో థాట్ హ్యూస్టన్ వరకు వెళ్ళిపోదాము కొంచెం ట్రామ్లో కూడా కొంచెం స్పెండ్ చేసినట్టు ఉంటుందని చెప్పి మేము అక్కడ వరకు డ్రాప్ తీసుకు మే తీసుకున్నాం అనమాట అండ్ ట్రామ్స్ కూడా చాలా ఫ్రీక్వెంట్గా ఉంటాయి ట్రామ్ యాక్చువల్లీ ట్రామ్ని లూవాస్ అంటారు లూవాస్ కొంచెం కాస్ట్లీ అన్ని ట్రా మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కన్నా లూవాస్ బస్సు తర్వాత ట్రైన్ ఓకే ట్రైనే కొంచెం తక్కువ అనుకుంటా బస్ కన్నా అండ్ కంఫర్టబుల్ కూడా ట్రైన్ చాలా కంఫర్టబుల్గా ఉంటుందని ఎక్కువ ఇలా దూరంగా వచ్చి ఆఫీసులకి స్కూల్స్కి వచ్చే వాళ్ళు ఎక్కువ మన ట్రామ్ కానీ ట్రైన్ కానీ ఇవే ప్రిఫర్ చేస్తారు సో ఈ వీటికి కూడా అంతే ప్రైజెస్ అన్నీ స్టూడెంట్స్ దాన్ని బట్టి కూడా అనమాట మన ఏజ్ ఏజ్డ్ వాళ్ళకి కొంచెం తక్కువ ఉంటుంది కిడ్స్కి అయితే ఫ్రీ అబ్జల్యూటీ ఫ్రీ అనమాట చిన్నపిల్లలకి ఓన్లీ మన అడల్ట్స్కి అయితే బేసిక్ ప్రైస్ అయితే ఉంటుంది సో లోపల ట్రామ్ అయితే ఇలా ఉంది నేను చిన్నగా ర్యాండమ్గా చక్కచక్కగా తీయమని చెప్పాను అనమాట ఎలాగో ఇంకా ఎవరు ఎక్కలేదు మా ఆయనకి చాలా మొహమాటం లోపల అలా తీయాలి ఎవరైనా కనిపిస్తున్నప్పుడు వీడియో తీయడం నేను అన్నాను ఇట్స్ ఓకే వ్లాగర్ అని అర్థమైపోతుంది మనం అలా తీస్తున్నప్పుడు వాళ్ళని ఏదో తీస్తామని అనుకోరు ఎవరైనా కనిపిస్తే మేము జస్ట్ క్యాంప్ కిందకి బెండ్ చేసేస్తాం అనమాట సో ఇదిగోండి మొత్తం సిటీ అంతా ఒక ర్యాండమ్ వ్యూ చూడొచ్చు మీరు ఇప్పుడు నేను ఇందాకలంతా నడిచి వచ్చాం కదా ఆ ప్లేస్ కూడా కనిపిస్తుంది క్లియర్గా అండ్ సడన్గా మేము వచ్చేయడం వల్ల నేను కొన్ని వ్లాగ్స్ అయితే కంప్లీట్ చేయలేకపోయానండి అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కోసము అండ్ ఇంకా కొన్ని కొన్ని డిఫికల్టీస్ మేము పడిన స్ట్రగుల్స్ మేము చేసిన తప్పులు అండ్ ఇంకా సేఫ్గా ఎలాగ మనం ప్లాన్ చేయొచ్చు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అవన్నీ నేను చెప్దాం అనుకునేదాన్ని అనమాట బట్ అవ్వలేదు అక్కడ అకామిడేషన్స్ ఎలా తీసుకోవాలి ఇలా ఉంటాయి కదా సో అవన్నీ నేను ఇప్పుడు ఒక చిన్న టూ త్రీ వీడియో సిరీస్లో చేద్దామా అని ఐడియా ఉంది సో ఒకవేళ నిజంగా చెయ్యినా వద్దా ఒకసారి నాకు కమెంట్ చేయండి జస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ అండి ర్యాండమ్గా కొన్ని కొన్ని థింగ్స్ అయితే చెప్దాం అనుకుంటున్నాను మరి పెద్ద పెద్ద వీడియోలు కాకుండా చిన్న చిట్ చాట్ వీడియోలాగా అండ్ ఇది స్పైర్ ఇందాకలు చూసాం కదా దాన్ని క్రాస్ చేసి ఇప్పుడు వెళ్తున్నాం అనమాట అండ్ ఇక్కడ కూడా అన్ని బస్సులోను ట్రైన్ లోను అన్నిటిలోనూ క్లియర్గా డిస్ప్లే ఉంటుంది అనమాట అక్కడ రెడ్ కలర్లో పైన పాప్ అవుతున్నాయి కదా మన స్టేషన్ వచ్చిందా అని మనకి ఇంగ్లీష్లో ఉంటుంది ఐరిష్లో ఉంటుంది వీళ్ళంటే అంత పర్టిక్యులర్గా వాళ్ళ లాంగ్వేజే ఇది చేయాలి ఉండదు లైక్ కొన్ని కంట్రీస్లో అయితే వాళ్ళ మెయిన్ లాంగ్వేజ్ ఏది ఉందో అందులోనే మొత్తం డిస్ప్లే ఉంటుంది చాలా కష్టంగా ఉంటుంది అనమాట మనలాగా ఏషియన్ కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళకి వాళ్ళకి సో మనకి హాయిగా ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ కాబట్టి ఐర్లాండ్లో చాలా మంది ఈజీగా అడ్జస్ట్ అయిపోతారు మా ఫ్రెండ్స్ అయితే కొంతమంది జర్నీలో అక్కడ వాళ్ళు మీరు చాలా అదృష్టవంతులే అనేవారు అనమాట ఎందుకంటే ప్రింట్స్ కానీ అన్నీ కూడా చాలా బుక్స్ మీద బయట షాప్స్లో అన్ని ఇంగ్లీష్ అండ్ ఐరిష్ రెండు ఉంటాయి సో చాలా ఈజీ కదా అడ్జస్ట్ అవ్వడం అండ్ అర్జున్ ఇక్కడ ఏమంటున్నాడంటే ఆ విండో ఓపెన్ చేయాలంట రేపు విండో ఓపెన్ చేస్తాను అది గ్లాస్ రా అని చెప్తున్నాను మావాడు కూడా ఆల్మోస్ట్ స్లీప్ మోడ్లోకి వచ్చేసాడు అందుకని పిచ్చి పిచ్చి అల్లరి చేస్తున్నాడు ఇదిగోండి ఇక్కడ ఇలా క్లియర్ డిస్ప్లే ఉంటుంది నెక్స్ట్ స్టాప్ అని చెప్పి సో దట్ మనం అసలు టెన్షన్ లేకుండా కొత్తగా వచ్చే వాళ్ళు కూడా కొంచెం ధైర్యంగా బస్ కానీ ట్రామ్ ట్రైన్ ఏదైనా సరే ఎక్కొచ్చు అనమాట అండ్ ఇక్కడ చాలా తక్కువసేపు ఆగుతాయి అదొకటి మెయిన్ ప్రాబ్లం అసలు ఏంటంటే టపటప్ప చాలా రెడీగా ఉండాలి ఒక్క సెకండ్ మనం లైట్ తీసుకున్నా అంటే స్టాప్ వెళ్ళిపోద్ది సో మాకు ఇంకోటి ఏంటంటే టూ మినిట్స్లో బస్ ఉంది ఇక్కడ నుంచి ఒక క్రా రోడ్ క్రాస్ చేసి వెళ్ళాలి అండ్ ట్రామ్ దిగాక ఎప్పుడు ట్యాప్ చేయకుండా వెళ్ళకూడదు ఎందుకంటే ట్యాప్ చేసిన దాన్ని బట్టి మనం ఎన్ని స్టాప్స్ దిగాము అనేది అది కౌంట్ చేసి మనీ కట్ చేస్తుంది అనమాట సో అందుకని కూడా ట్యాప్ చేయడం చాలా ఇంపార్టెంట్ బస్ లో అక్కర్లేదు బస్ లో వన్ టైమే ట్యాప్ చేస్తాం సో మేము పరిగెట్టి పరిగెట్టి మొత్తానికి వచ్చాము రోడ్ క్రాస్ చేసి ఇదిగోండి ఇదే స్టేషన్ ఆ మోల్ నుంచి ఈ మోల్ వరకు రైల్వే స్టేషన్ చాలా పెద్దది ఇదే హ్యూస్టన్ అనమాట సో అలాగా ఒక హాఫ్ డే ఫుల్గా సిటీ సెంటర్ అంతా తని దగ్గర తిరిగేసి ఇంటికి వెళ్ళబోతున్నాం అనమాట నెక్స్ట్ రోజే దసరా నాకు తెలిసి అందుకనే నేను షాపింగ్ వచ్చాము ఎలాగో సిటీ సెంటర్ కూడా చూసినట్టు ఉంటుందని అలా జరిగింది అనమాట ఇంకా ఐర్లాండ్ బ్లాగ్స్ ఏదన్నా మంచిగా నాకు చెప్పడానికి టాపిక్ కంపోజ్ చేసుకొని నేను తప్పకుండా చేస్తాను ఇంకా చాలా చాలా థింగ్స్ ఉన్నాయన్నమాట చెప్పగలిగినవి మేము అక్కడి నుంచి వచ్చేసాక ఎందుకులే అని చెప్పి నేను ఏ వీడియోలు చేయలేదు సో స్టేట్ యూనిటి వాయిస్ ఆఫ్ హాస్పిటల్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నాను కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి బై బై సియూ